నాకు చిన్న మాట ఫ్రెండ్స్, మంచి ఇల్లు అనుకుంటేనే బయటికి రాను, లేకపోతే రావద్దండి. నేను 5 ఏళ్ళు చేశాను ఆ ఇంట్లో, ఎందుకు రా పొద్దున్నో నాకు అదే పదే చెప్తా ఉంటావు, నాకు తెలుసు కదా రూట్లు, నాకు తెలుసు అన్నీ, నాకు తెలుసు, నువ్వు ఎందుకు నాకు చెప్పడం అని అడిగిన దానికి, ముసలోడు కొట్టడానికి వచ్చిన చేతులు ఆడబెట్టింటే పిల్లోళ్ళు అందరూ వచ్చి నన్ను కొట్టారు ఫ్రెండ్స్, యువచం కొట్టారు. ఇప్పుడు టికెట్ తీసుకురా, టికెట్ తెచ్చుకో, గంట లోపల లేకపోతే నేను చంపేస్తావు అంటాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా మంచి ఇల్లు బాగున్నది, ఇంటికి ఆడవాళ్ళకు కూడా మనకి ఇక్కడ వస్తానం అనుకున్నాడు కాంటే, మనకి ఇక్కడ ఎవరైనా భరోసా ఉన్నాడు కాంటేనే రండి, లేదంటే రగాకను కోయట్టు. మీరు అనుకున్నట్టు మంచిది కాదు ఫ్రెండ్స్, కోయట్టు. జాగ్రత్త ఫ్రెండ్స్, అందరు నాలాగ మోసపోవద్దండి. 5 ఏళ్ళు చేసిన విశ్వాసం లేదు చూడు వీళ్ళకు, చిన్నపిల్లని కాండి వచ్చి కొడతాను తెలుసా. మన పిల్లం బిడ్డలు వదిలిపెట్టి కనీసం మన తల్లిదండ్రుల దగ్గర కూడా దెబ్బలు తినడం, మన తల్లిదండ్రులు కొడితేనే మనం, ఒకేటి కొడితేనే మనం, ఎందుకు కొట్టారు మీరు మమ్మల్ని అడుగుతాం. మన తల్లిదండ్రులు కొడితే మనం తల్లిదండ్రుల మీదకి వెళ్తాం. వీళ్ళు ఎవరు ఫ్రెండ్స్ మనం కొట్టడానికి? వాళ్ళకి నచ్చలేదు, నువ్వు నాకు నచ్చలేదు, టికెట్ తీసి ఇంటికి పంపించేయండి. లేదు నువ్వు టికెట్ తీసి పాస్పోర్ట్ చేతికి ఇచ్చి మనమే టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం కదా. ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది 10 మందికి షేర్ చేయండి. ఏమో ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు, ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్, వీడియో పెడతాను. అది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇల్లు, అది నేను చేసిన ఇల్లు. 8 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేశాం. ఆ ఇంట్లో ముందు పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరు దెబ్బలు తిన్నారు. ఒక్కోసం నేను కూడా తిన్నా దెబ్బలు. మా కోటం దగ్గర పెద్ద ముసలాడు కుర్చేట్ల గుద్దుతాడనమాట. చాలా కచరా ఇల్లు, కానీ అదే ఇంట్లో నేను మంచి పేరు తెచ్చుకొని ఎవరు ఆ ఇంట్లో తనాజలు ఇయ్యలేదు. ప్రతి ఒక్కరు కొట్టి పంపించాను, కానీ నేను ఒక్కనే ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళ దగ్గర మాటలు పడి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుని బయటికి తనాలు ఇప్పించుకొని మళ్ళీ అదే ఇంట్లోకి పోతా వస్తా, దివాన్లే పోతా, చాయ్ తాగుతా వస్తా, ప్రతి ఒక్కరు నాతో మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళే మారిపోయినారు. అంతలా కష్టపడినా నేను, ఎప్పుడు పోయినా ఎనీటైమ్ ఆ ఇంట్లో ఇప్పుడు ఏం మాట్లాడరు. మంచి అనేది ఎప్పుడైనా నిదానంగా వస్తుంది, చెడు అనేది 5 నిమిషాల్లో తీయగా ఉంటుంది. అదే ఎవరికైనా కూడా